गुड ईवनिंग वेलकम टू टीवी फाइव टॉप स्टोरी टीआरएस पार्टी ईटल व्यवहार चिलरेगुतोंदी नेल रोजुल क्रितं मंत्रिवर्ग नुंचि बर्तरफैन ईटल इवाल पार्टी की राजीनामा चेस्तुन्नट्टु प्रकटिंचारु अलागे एम्मेल्ये पदविनी कूडा वदुलुकुंटारनि प्रकटिंचारु केसीआर तो तनकु 5 एळ्ळ नुंचि अभिप्राय भेदालु उन्नायनि प्रकटिंचिन ईटल प्रगति भवन ను బానిసల భవన్ గా అభివర్ణించారు మంత్రులకు సీనియర్ నేతలకు కేసీఆర్ హయాంలో విలువలేదని మంత్రులు కనీసం తమ శాఖల సమీక్ష కూడా స్వేచ్ఛగా చేసుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తే కనీసం లోనికి కూడా రానివ్వలేదన్నారు అలా 3 సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆవేదన చెందారని తెలిపారు హరీష్ రావు కూడా ఇలాంటి అవమానాలు ఎదుర్కొన్నారని చెప్పారు ఉద్యమానికి ముందు కేసీఆర్ వేరు తెలంగాణ వచ్చాక కేసీఆర్ వేరు అన్న ఈటల డబ్బు సంచలు కుట్రలు అణచివేతనే ఆయన నమ్ముకున్నారని విమర్శించారు సీఎం ఆఫీసులో ఒక్క దళిత లేదా బీసీ ఐఏఎస్ అధికారి కూడా లేరని మండిపడ్డారు ఉద్యమంలో తెలంగాణ సాధన కోసం తాము సంఘాలను ఏర్పాటు చేస్తే తెలంగాణ వచ్చాక వాటికి కవిత అధ్యక్షురాలైందని విమర్శించారు ఈ నెల 11వ తేదీన బీజేపీలో చేరనున్నట్టు ఈటల తెలిపారు అటు ఈటల వ్యాఖ్యలపై టిఆర్ఎస్ నాయకులు అంత్య సైతం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు కేసీఆర్ ఈటలకు ఎన్నో అవకాశాలు ఇచ్చారని వాటన్నిటినీ అనుభవించి ఇప్పుడు కేసీఆర్పై విమర్శలు చేయడం దారుణమని అన్నారు ఈటల వైఖరి తల్లి పాలు తాగి రొమ్ముగుద్దినట్లు ఉందని మండిపడుతున్నారు ఈటల పార్టీ మారడం ఆత్మగౌరవం కోసం కాదని ఆత్మరక్షణ కోసమని మంత్రులు కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్ విమర్శించారు ఇంతకీ ఈటల వ్యవహారం టిఆర్ఎస్లో ఎలాంటి పరిణామాలకు దారితీయనుంది అసలు ఈటలపై హఠాత్తుగా ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి అంత త్వరగా ఆయనపై వేటు ఎలా పడింది బీజేపీలో ఈటల చేరిక వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో ఈ రోజు జరిగిన ఈ పరిణామాలపై మాట్లాడడానికి సైద్ రెడ్డి గారు హుజూరాబాద్ మనకు ఎమ్మెల్యే ఉన్నారు సైద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు మనకున్నారు అలాగే సమ్మి రెడ్డి గారు మాజీ జెడ్పీ చైర్మన్ ఇప్పుడు ఈటల అనుచరులు అలాగే వీరయ్య గారు ప్రముఖ సంపాదకులు విశ్లేషకులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు బీజేపీ అధినేత అలాగే బెల్లనాయక్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు కూడా మనతో ఉన్నారు కొద్దిసేపట్లో సైద్ రెడ్డి గారు మీతో కూడా జాయిన్ అవుతారు సమ్మి రెడ్డి గారు నమస్కారం నమస్కారం అండి ఏం జరిగింది సార్ నెల రోజుల క్రితం బర్తరఫ్ విషయం మాకు తెలుసు ఆరోపణల విషయం మాకు తెలుసు అంటే భూమి ఆక్రమించిన విషయం దాని మీద ఎంక్వైరీ చేస్తున్న విషయం కూడా తెలుసు ఏమైనా ఇవి కాక ఇంటర్నల్గా ఏమైనా విషయాలు జరిగినాయా ఇంటర్నల్గా ఏం లేదు గత నెల రోజుల నుంచి జరిగిన సంఘటనలు ఇది గత 2018 ఆయన రెండోసారి మినిస్టర్గా కేటాయించిన తర్వాత కూడా అప్పుడు దాదాపు లాస్ట్ పేరుగా పిలిచేయడం జరిగింది 2015 నుంచే దాదాపు వాళ్ళకు ఇంటర్నల్గా బాధ అనిపిస్తుందని ఆయన నేను ఈ రోజు కానీ మొన్న చెప్పాడు మరి ఇంటర్నల్గా విషయాన్ని ఏం లేదండి ఒక బీసీ నాయకుడు మంచి ఉద్యమ నేతృత్వంలో ఉన్న నాయకుడు ఒక ఆర్థిక మంత్రిగా ఇచ్చిన కూడా సక్సెస్ఫుల్గా నడిపించినవాడు తర్వాత మరి రెండోసారి మంత్రివర్గంలో తీసుకోవాలన్న వద్ద అని పెట్టి కొంచెం వాళ్ళు వెనుక ముందు ఆడే అయినా కూడా మళ్ళీ ఇచ్చిన తర్వాత కూడా దాదాపు ఆరోగ్య శాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత అతను ఈ పానిక్ సిచ్యువేషన్లో కోవిడ్-19 దాని మీద అగ్నిశలు దాదాపు రాష్ట్రంలో అన్ని హాస్పిటళ్ళు మరి కోవిడ్ కరోనా బాధితులందరికీ భరోసా ఇచ్చుకుంటా కష్ట అంత కరోనా పేషెంట్ల దగ్గరికి దాదాపు అన్ని హాస్పిటల్ రాష్ట్రంలో సూర్యాపేటకి వెళ్ళి ఖమ్మం నుంచి భద్రాచలం నుంచి మలుగు వరకు అన్ని దవాఖానలు తిరిగి భరోసా ఇచ్చి అతను మంచి పేరు తెచ్చుకుంటున్నాని అక్కసు అతను ముఖ్యమంత్రి గారికి ఈ ఒక ఒక ఇంత చేసినా కూడా వీడు ఆగకుండా మంచిగా చేస్తున్నాడు ఎక్కడ అవినీతి మరకలు దొరకలేదు డిపార్ట్మెంటల్లో కానీ ఆర్థిక శాఖలో కానీ ఆరోగ్య శాఖలో కానీ ఎక్కడ మచ్చ చూపెట్టారు ఇతను ఎట్ట పంపించాలని కుట్రపూరితమైన ఆలోచనతో చూసి ప్రజాస్వామిక బద్ధంగా అతనికి చెందాల్సిన పద్ధతులన్నిటినీ ఆయన సిస్టమ్ పెట్టుకున్న వ్యక్తి అతన్ని బయటికి ఎట్లా పంపాలి బట్ట కాల్సి పైన పడి పొమ్మనలేక పొగ పెట్టడం వల్ల అతన్ని పంపాలి ఏది వంక చూపెడుతున్నారు అతన్ని ప్రభుత్వంలో ఉండకుండా ప్రభుత్వ పథకాలను విమర్శిస్తున్నాడు మరి అలాగే కారు ఓనర్లు మేమే అని అన్న కాంచెల్లి వాళ్ళు
మైండ్లో పెట్టుకున్నాడు అన్నట్టు. అతన్ని ఎట్లా సాగనంపాలి, ఏ రకంగా బయట పడేయాలనే ఆలోచనతో వాళ్ళు ప్లాన్ కదా దాదాపు 6 నెలలకు వెళ్ళి పగడుబందీగా ప్లాన్ చేసి దేనిలో దొరకట్లేదు. అతను దాదాపు రైతాంగం విషయంలో కానీ మేము ఇంత కష్టపడి ఇంత చేస్తే మా ముఖ్యమంత్రి గారు ఈ యాసంగ సీజన్లో ఈ వరి ధాన్యం కొనము, దాదాపు మీరు మిల్లర్స్ కొనరు, మేము 700 కోట్లు నష్టపోయినాము, మీరు సాహుకారులకు అమ్ముకోమని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇతను రైతాంగం కొనాల్సిందే, దాదాపు మీ ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం కొనాల్సిందని సభలలో రైతు సభలలో చెప్పుకుంటూ తిరిగే వరకు వాళ్ళకు మనసు నొక్కినట్టుంది. అట్లనే ఓనర్లు మేమే అన్నాడు. ఏదైతే అతను గత 2002 నుంచి చేసిన ఉద్యమాల్లో వెన్నంటి ఉండి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి అడుగుదాడలో ఉండి మరి ఇన్ని చేసినా కూడా అతని మీద డౌట్ వచ్చింది. ఎందుకంటే కొడుకును ముఖ్యమంత్రి చేయాలి ఆలోచనతో ఫిబ్రవరిలో వచ్చినప్పుడు దాదాపు అన్ని పార్టీలు కానీ ప్రజల సంఘాలు కానీ బయట నుంచి ప్రతిపక్ష పార్టీలు కానీ అరే మీ కుటుంబంతో నీ కొడుకు ముఖ్యమంత్రి ఎందుకు, ఒక బీసీ నాయకుడు ఉన్నాడు అని దాదాపు అందరూ అనే వరకు అక్కడ బ్రేక్ అయ్యే వరకు వీడు మనకే అడ్డం వస్తుందని చెప్పి దాదాపు ఈ ఈ ప్లాన్ చేసి కుట్రపూరితమైన అసెంట్ భూములు కొన్నారు పేద ప్రజలకు చెందిందని చెప్పి దేవరాంజయంలో ఇండోమెంట్ భూములు అని చెప్పి పగడ్బందీ ప్లాన్ చేసి అతను బట్ట కట్టి కాల్చి అతను రోడ్డు మీద పడేసింది భర్తరం చేసి. మరి ఈ ఈ ప్లాన్ ఏముంటది దాదాపు ఈ భూములకు నా ఇండస్ట్రీకి ఉన్నాం, నా ఇండస్ట్రీ ఉంది డెవలప్ చేసుకుంటున్నాం, పక్క పొంటి అసెంట్ ల్యాండ్ ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి అవి చెప్పుకున్నారు, అవి రెగ్యులరైజ్ చేసి వాళ్ళు చట్టబద్ధత కల్పిస్తే మేమైనా అక్కడ ఎక్స్పాన్సర్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఆ నరసింహారావు గారికి సీఎం పిఎస్సీ గారికి కేటీఆర్ గారికి దగ్గర 3-4 సంవత్సరాలకెళ్ళి తిరుగుతుండ్రు. వాళ్ళకి ఏమంటే ఆహా ఈ భూముల మీద మన దగ్గర తిరిగి ఇది దిలనల్లా లొచ్చుకుంటారు కాబట్టి అతన్ని అవినీతి పరుడు భూకంపజదారుడు ముద్ర వేయచ్చు అని చెప్పి కుట్రపూరితం 24 గంటల్లో భర్తరం, 24 గంటల్లో 5 మంది ఐఏఎస్లు విజిలెన్స్ చేసి 40 రోజులు. ఎస్ ఒక్క నిమిషం. వీరయ్య గారు నమస్కారం సార్. నమస్కారం అండి. వీరయ్య గారు నాకు సమ్మి రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో పెద్దగా నాకు సబబు అనిపించలేదు, కొత్త పాయింట్స్ ఏమి దొరకలేదు. కేసీఆర్ గారు ఉద్యమ నాయకులుగా ఉన్నప్పుడే కేటీఆర్ గారు విలువేంటో అందరికీ తెలుసు. ఆ పార్టీలో ఓటర్ దగ్గర నుంచి లీడర్ వరకు కేటీఆర్ గారు కేసీఆర్ కొడుకని తెలుసు, ఆయనకి ఎంత విలువ ఇవ్వాలో కూడా తెలుసు, విలువ ఎంత ఇస్తున్నారో కూడా తెలుసు. ఆ తర్వాత మంత్రివర్గంలో తీసుకున్న తర్వాత కేసీఆర్ గారిని కలిసిన వారంతా కేటీఆర్ని గెలవడం కూడా తెలుసు, ముఖ్య శాఖలన్నీ వారికి ఉన్నాయని తెలుసు. అంటే ఒక ప్రాంతీయ పార్టీలో కుటుంబం విషయంలో తెలవని వాళ్ళు ఎవరు ఉండరు. ఇవ్వాలేదో కొత్తగా తెలిసినట్టుగా ఈటెల రాజేందర్ గారికి కొత్తగా ఈరోజు కేటీఆర్ గారు తెలిసినట్టుగా కుటుంబం గురించి తెలిసినట్టుగా కవిత గారు అధ్యక్షరాలు గురించినట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ కవిత అధ్యక్షరాలుగా అయిన రోజే ఆయన రాజీనామా చేసి ఉండాల్సింది, లేదా కేటీఆర్ గారు ముఖ్యమంత్రిని చేస్తాన్న రోజే వారు రాజీనామా చేసి ఉండాల్సింది. అవేమీ కాకుండా ఇప్పుడు ఏం జరిగిందో ఇద్దరూ చెప్పట్లేదు. కేవలం అసైన్మెంట్ భూములు కొన్నారు, కొనగూడని భూములు కొన్నారు అని చెప్పి మాత్రమే బర్తరఫ్ చేశారని తెలిసింది. అది ఎంతవరకు వాస్తవమో తెలియట్లేదు. ఒకవేళ ఆ భూములు కొన్నట్టయితే దానికి కోర్టు కేసులు వేరే ఉంటాయి, దాని శిక్షలు వేరే ఉంటాయి. అలాగే దేవరాంజాల భూముల్లో కూడా ఎంతమంది అక్రమ కట్టడాలు ఉన్నాయో, ఎంతమంది ఆక్రమించుకున్నారో అందరినీ తీసేయమని మనం అడిగాం కూడా. వీరయ్య గారు, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ, సమ్మిరెడ్డి గారు చెప్పిన విషయాలన్నీ కూడా మొదటి నుండి మీడియాలో చర్చ జరుగుతున్నాయి. అవేవి ఇప్పుడు కొత్తగా చర్చకొస్తున్నటువంటి అంశాలేమి కాదు, అది నిజం. అందుకని ఇలాంటి విషయాల మీద 2 అంశాలు ఇక్కడ. ఒకటి, కేటీఆర్ గారికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎంత అనేటువంటిది వాళ్ళ పార్టీకి అంతర్గత వ్యవహారం, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విషయం. రెండవది, ఇప్పుడు ఉద్యమంలో ఎంత పాత్ర వహించారు, తర్వాత మంత్రిగా ఎలాంటి పాత్ర వహిస్తున్నారు, ఇప్పుడు భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అవుతారా కారా, ఇదంతా వాళ్ళ పార్టీ అంతరంగిక విషయంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ వాళ్ళకు వచ్చింది, వాళ్ళు ఎవరిని నిర్ణయించుకుంటే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి, ముఖ్యమంత్రి ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తే అవి ఉంటాయి కాబట్టి. అయితే ఈ విషయాల మీద కొన్ని విలువల ప్రాతిపదిక మీద భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటే ఆ విషయాల మీదనే బహిరంగంగా కూడా స్పందించి ఉండాల్సింది, ప్రజల ముందుకు వచ్చి ఉండాల్సింది, అది కరెక్ట్. అయితే ఇప్పుడు తాను బహిరంగంగా బీజేపీ
టిఆర్ఎస్ నుంచి బయటికి పోతున్నట్టుగా ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ నాయకులు గాని టిఆర్ఎస్ నాయకులు గాని స్పందిస్తున్నటువంటి తీరులో కొన్ని అంశాలు మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ నాయకులు స్పందించిన దాంట్లో ఆత్మరక్షణ పోరాటం ఇది అని ఆయన ఆత్మగౌరవ పోరాటం అని చెప్పేసి ఆయన చెప్పారు. ఒక విధంగా చూస్తే ఆత్మరక్షణ పోరాటం అయితే అది ఆయన వ్యక్తిగత విషయం, ఆత్మగౌరవ పోరాటం అయితే ఒక విధంగా చూస్తే ఆయన వ్యక్తిగత విషయమే కాదు టిఆర్ఎస్ పార్టీకి కూడా సంబంధించినటువంటి విషయం అవుతుంది. కానీ ఈ రెండు కూడా ఖచ్చితంగా ప్రజలకు కూడా సంబంధించిన విషయాలు, తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు. ఎందుకంటే పబ్లిక్ ఆయన మంత్రిగా పనిచేశారు నిన్నటి దాకా, భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో కొనసాగుతారు, అందుకని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు కూడా సంబంధించినటువంటి విషయాలు అవుతాయి. ఇప్పుడు ఒకటి నా అప్రక్షణ కోసం నేను ఏం ఏమైనా చేస్తాను అని అనుకుంటే, ఇప్పుడు జనరల్ గా రాజకీయాల్లో జరుగుతున్నాయన్నీ ఎక్కువ భాగం అవే జరుగుతున్నాయి కాబట్టి ఆయన కూడా ఆధారంలోకే పోతున్నాడని అనుకోవాలి. అంటే విలువలన్నీ వదిలేసుకొని తన కోసం, తన ప్రయోజనాల కోసం, తన ఆత్మరక్షణ కోసం తాను ఏం చేయదలుచుకుంటే అది చేయడానికి ముందుకు పోవడం అని చెప్పేసి అంటాం. కానీ ఈ తాను మంత్రిగా ఉన్నటువంటి మొత్తం కాలంలో ఈటల గారు కొన్ని విలువలను సంతరించుకున్నారు, ప్రజల్లో ఒక గౌరవాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన తన ఆత్మరక్షణ కోసం ఏ నిర్ణయం చేసుకున్నానికైనా సిద్ధమే అనే వైపు వస్తే ఖచ్చితంగా ఆయన ఇప్పటిదాకా సంతరించుకున్నటువంటి విలువలకు మాత్రం గండిపడుతుంది, ఆ విలువలు కరిగిపోతాయి. ఆయన అందరి నాయకుల్లాగానే ఈటల కూడా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, తన ఆస్తుల పరిరక్షణ, తన సొంత పరిరక్షణ కోసం ఏ పార్టీని ఆశ్రయిస్తే తనకు రక్షణ కలుగుతుంది అనుకుంటే ఆ పార్టీని ఆశ్రయిస్తున్నాడని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఇస్తారు ఆయన. ఎందుకంటే ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ఆశ్రయిస్తున్నాడు, అంటే ఇక్కడ తన మీద జరుగుతున్నటువంటి దాడి నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం బీజేపీలోకి పోవడం తప్ప ఇంకొక అవకాశం లేదు అనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టు కనబడతాం. కానీ ఆయన చరిత్ర అంతా బీజేపీ విధానాలకు పూర్తి భిన్నమైనటువంటి చరిత్ర. అందుకే అంటున్నా అన్ని విలువలు వదులుకొని బీజేపీ వైపు చూస్తున్నాడు అని చెప్పేసి ప్రజలకు ఒక సిగ్నల్ ఆయన ఇస్తున్నారు. అది మాత్రం ఆయన ఇప్పటిదాకా సంతరించుకున్న విలువలన్నీ తరిగిపోవడానికి, కరిగిపోవడానికి దారితీస్తుంది. అందరూ అనేక మంది రాజకీయ నాయకులు విలువలన్నీ వదులుకొని తమ స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్న రాజకీయ నాయకుల్లాగానే ఈటల గారు కూడా మారిపోతున్నారు అని చెప్పేసి ప్రజల ముందుకు, ప్రజలకు అర్థం కావడానికి దారితీసే విషయం అవుతుంది. ఇక టిఆర్ఎస్ కు సంబంధించినంత వరకు ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాలు ఉన్నాయా లేదా అని అంటే ఈటల గారు చెప్తున్న విషయాలను బట్టే కాదు, గతంలో అనేక మంది చెప్తున్న విషయాలను బట్టి కూడా, అనేక సందర్భాల్లో మీడియాలో జరుగుతున్న చర్చల బట్టి కూడా డెఫినెట్ గా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాలు, టిఆర్ఎస్ లో అంతర్గత ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఆర్థిక మంత్రి ఒకరు ఉంటారు, ఆర్థిక మంత్రి లేకుండానే ముఖ్యమంత్రి సమీక్షలు చేస్తారు, లేదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒకళ్ళు ఉంటారు, ఆ మంత్రి లేకుండానే ముఖ్యమంత్రి సమీక్షలు చేస్తారు. ఇలాంటివన్నీ కూడా ఆయా మంత్రులను అవమానపరిచేటువంటి చర్యలుగా ఉంటాయి, అవన్నీ మనం మీడియాలో కూడా చర్చించాం. అందుకని ఇది ఆత్మగౌరవం లేదా పార్టీలో ఆంతరంగిక ప్రజాస్వామ్యము విలువలకు సంబంధించినటువంటి విషయాలు, అవి డెఫినెట్ గా చర్చించాల్సిన విషయాలు, టిఆర్ఎస్ మార్చుకోవాల్సిన విషయాలు, టిఆర్ఎస్ నాయకత్వం కూడా సరిదిద్దుకోవాల్సినటువంటి విషయాలు. కానీ ఇవన్నిటికీ పరిష్కారం మాత్రం ఇప్పుడు ఈటల గారు చూపెడుతున్నది మాత్రం పరిష్కారం కాదు, అది తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే తాను బీజేపీకి ఆశ్రయిస్తున్నారనే సిగ్నల్ ఆయన, అది ఆయనకి ఏమాత్రం గౌరవప్రదం కాదు. తిరిగి స్వాగతం. ఈటల రాజేందర్ వ్యవహారం ఈ రోజున పార్టీ నుంచి రాజీనామా చేయడమే కాకుండా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే ఇంతకు అత్యంత సన్నిహితుడు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు స్థితి వచ్చింది? అంతేకాకుండా ఈ రోజున ప్రగతి భవన్ని బానిసల భవన్ అనే పదం వాడగలిగారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు అయిన తర్వాత అని కూడా మాట్లాడగలిగారు. వారు వ్యక్తిగతంగా నాకు కూడా 84 నుంచి పరిచయం ముఖ్యమంత్రి గారు. అంత తేడా ఎక్కడొచ్చిందో అర్థం కావట్లేదు, అంత మాట ఎలా అనగలిగారో అర్థం కావట్లేదు. ఒక మంత్రిగా ఉండి ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారికే కాకుండా పార్టీలో ప్రతి ఒక్కరికి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఈటెల రాజేందర్ గారికి ఈ భావన ఎందుకు కలిగింది, ఎలా కలిగింది, అసలు ఏం జరుగుతోంది? సైద్ రెడ్డి గారు నమస్కారం సార్. హుజూర్నగర్ ఎమ్మెల్యే గారు నమస్కారం, వెల్కమ్ టు టీవీ ఫైవ్ సార్. అసలు ఏం జరిగింది సార్? ఇంటర్నల్గా చెప్పలేనివి చెప్పమాకండి, కానీ ఇప్పుడు సమీర్ రెడ్డి గారు మాట్లాడినా, వీరయ్య గారు మాట్లాడినా, ఇప్పటివరకు మాట్లాడాల్సి అంటే ఈటెల రాజేందర్ గారు
పార్టీ పెట్టినప్పుడు ఎన్నికల కన్నా ముందే పార్టీలో చేరారు, కమలాపూర్ టికెట్ తీసుకున్నారు, అక్కడి నుంచి హుజూరాబాద్ పునర్విభజన సందర్భంగా అనేక మార్లు గెలవగలిగారు, మంత్రిగా ఉన్నారు, అనుంగు సహచరుడిగా ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచిన పోన్ వ్యక్తిగా నిలబడ్డారు, తెలంగాణ వాళ్ళు ఎలా ఉంటారో ఎలా ఉండాలో నిరూపించగలిగారు. ఇటువంటి పరిస్థితుల్లో అంతా బాగా జరుగుతున్నప్పుడు ఈ ల్యాండ్ గొడవలు ఏంటి, అసైన్మెంట్ ల్యాండ్ గొడవలు ఏంటి, దేవరే అంజల్ భూముల గొడవ ఏంటి, అప్పటికప్పుడే బర్తరఫ్ చేయడం ఏంటి, ఆ నివేదిక ఇంకా బయటకు రాలేదు సార్. ఇప్పుడు ఒకటండి సార్, ఈటెల రాజేందర్ గారికి ఈ పార్టీలో మంచి గౌరవం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఈ పార్టీ స్టార్ట్ చేసిండ్రో, కొద్ది మంత్రం స్టార్ట్ చేసిండ్రు, స్టార్ట్ చేసి వచ్చినాక మధ్యలో అంటే 2004లో ఈటెల రాజేందర్ గారు గెలవటం, అప్పటి నుంచి కూడా ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి విలువ ఇచ్చినట్టే ఉన్నారు ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ గారు అంటే టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా, టీఆర్ఎస్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, ఎవరు చెప్పినా ఇది మాట్లాడినా, ఈ తెలంగాణ ఉద్యమం పుట్టించింది కేసీఆర్, తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్, తెలంగాణని బంగారు తెలంగాణ చేయాలనుకునేది కేసీఆర్. ఆ నమ్మకం ప్రజలకు కూడా ఉంది కేసీఆర్ మీద, దా నమ్మకంతో ఇప్పటిదాకా ఏది చేసినా కేసీఆర్ గారు ఏమంటున్నారు ఈ తెలంగాణ. ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పిండు ఆ రోజు, నేను ఈ రాష్ట్రాన్ని కాపలా కుక్కలాగా ఉంటాను, ఈ తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తామన్నారు. ఈ రోజు వచ్చిన దగ్గర నుంచి గత 7 సంవత్సరాలలో మీరు చూసిన మార్పులన్నీ చూసిండ్రు. అయితే ఇప్పుడు ఈ రోజు నేను చూసిన ప్రెస్ మీట్ ఈటెల రాజేందర్ గారు, అయితే ఈటెల రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తీరు, మాట్లాడిన విధానం ఈరోజు ప్రజలంతా కూడా చూస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులు నువ్వు చెప్పిన ఒక్కొక్క మాట ఏమని మాట్లాడి, మేము 5 సంవత్సరాల నుంచి మనసు తప్పుకొని ఉంటున్నా అంటే, నువ్వు 5 సంవత్సరాల నుంచి మంత్రి పదవి కాకుండా ఉందంటే నేను వదిలేసే వ్యక్తిగా ఆత్మగౌరవం, నిజంగానే ఇది ఆత్మగౌరవం అయితే మరి ఆ ఆత్మగౌరవం ఎడిపోయింది 5 సంవత్సరాల నుంచి. మధ్యలో మమ్మల్ని అపాయింట్మెంట్ ఇవ్వలేదు ప్రగతి భవన్ తీసుకపోతే అని చెప్పినావు, ప్రగతి భవన్ కి అపాయింట్మెంట్ తీసుకురానప్పుడు నువ్వు ఇమీడియట్ గా నీకు పోయి ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడతాను ఉంది, లేదు నాకు ఆత్మగౌరవం పోయింది నేను ఎమ్మటి వెళ్ళిపోతా బయటకు అని అనొచ్చును, కానీ ఆ రోజు అనలే మీరు. ఈ రోజు ఎప్పుడు అంటారు ఈ విమర్శలని, మీరు చేసిన తప్పు మీరు ఇది, మేము ఈ ల్యాండ్స్ తీసుకున్నాం, ల్యాండ్స్ కొన్నాం, నరసింహరావు గారికి తెలుసు, వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు అని ఒప్పుకున్నారు. మీరు బాధ్యత అంత పదవిలో ఉండి మీరు ప్రతిగా సాక్షిగా ఒప్పుకొని ఓకే మీరు నిజంగానే ఉంటే ఓకే నా మీద ఒక ఎంక్వైరీ చేయండి, అప్పటిదాకా నిద్రకుండా ఉంటా నేను రిజైన్ చేస్తా మీరు, లేదా అప్పటిదాకా బయట ఉంటా నేను, మీరు చేయండి అని ఎందుకు అనలేకపోయినరు. అన్ని కూడా ఏదంటే పదవీ కాంక్ష మీది. ఇప్పుడు మీరు అన్న ఆత్మగౌరవం కాదు, ఆస్తులని కాపాడుకోవడానికి మీరు మాట్లాడుతా ఉన్నారు అంతేగాని, ఎవరు కూడా ఈరోజు ఈ తెలంగాణలో కేసీఆర్ గారిని వేలెత్తి చూపలేరు. ఎందుకంటే కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పరంగా పెట్టి తెచ్చింది తెలంగాణ, అట్లాంటి తెలంగాణను అభివృద్ధి పదంలో నడపాలని మీరు ఏం చెప్పినా ఏం చేసినా కేసీఆర్ గారు లేకపోతే ఈ తెలంగాణ లేదు, తెలంగాణ ఉద్దేశం తెలంగాణ ఊహే లేదు అసలు. ఎందుకంటే ఆ ఊహని ఎగ్జిస్టెన్స్ లో తెచ్చిన నాయకుడు కేసీఆర్, అట్లాంటి నాయకుడికి వస్తూనే ఉన్నారు చాలా మంది కలిసి వచ్చింది, కలిసి రాని వాళ్ళని తెలంగాణ అంటే ఇష్టం లేని వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా తెలంగాణకి జై కొట్టించింది, ఇలా అందరు కూడా మాట్లాడుకుని తీసుకొని వచ్చిండు, అందరితో ఒప్పించిండు, 2 సీట్లతోటి తెలంగాణ సాధించిందంటే కేసీఆర్ గారి గొప్పతనం. అంతేగాని ఎవరు మధ్యలో వస్తారు మాట్లాడతారు, ఇంకా ఆశలు ఎక్కువైతాయి, మేము చెప్పిందలా కావాలంటారు, మేము చెప్పింది చేయాలంటారు. ముఖ్యమంత్రి గారు పైన ఉంది, ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజు సంక్షేమ పథకాలు ఇన్ని పథకాలు అందుతున్నాయి, ఇన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది, ఇట్లా చేస్తుందంటే ముఖ్యమంత్రి గారి దార్శనికత. ఎవరు అనుకున్నారు సార్ గోదావరి నీళ్ళు వచ్చి కోదాడు దాకా వస్తాయని, అసలు ఊకందని ఇవన్నీ ఆయనకున్న ఈ విజనరీ, ఆ విజనరీ లీడర్షిప్. ఇంకోటి మాట్లాడతారు, మీరు కేటీఆర్ గురించి మాట్లాడతారు, కవిత గారి గురించి మాట్లాడతారు, ఆ రోజు మళ్ళీ మీరే అన్నారు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఒప్పుకుంటున్నామని, అసలు ముఖ్యమంత్రి చర్చే లేదు. మిమ్మల్ని ఎప్పుడు కూడా గొప్ప గౌరవించిన కేసీఆర్ గారు, ఆ రోజు హరీష్ రావు గారు పార్టీలో సీనియర్ ఉన్నారు, అయినా కానీ మిమ్మల్ని టీఆర్ఎస్ ఎల్పీ లీడర్ గా మిమ్మల్ని కొనసాగించారు. సైదిరెడ్డి గారు, సంక్షేమ పథకాల పట్ల నాకు కూడా సానుకూల భావనే ఉంది, కానీ ఈటెల రాజేందర్ గారు విషయం వచ్చే వరకు 2 విషయాలు చెప్పారు. స్వయాన మంత్రిని ఒక ముఖ్యమంత్రి కూడా కలవలేని పరిస్థితి నిజంగా టీఆర్ఎస్ పార్టీలో ఉందా? ప్రగతి భవన్కి ఒక మంత్రి వస్తే ముఖ్యమంత్రి గారు పడుకున్న ఓ 10-15 మినిట్స్లో లేచి వచ్చి మంత్రి గారితో మాట్లాడతారు, మంత్రికి తన దగ్గర ఉన్న సమాచారాన్ని, రాష్ట్రానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడానికే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తారు తప్ప వేరే విషయానికి కాదు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి మంత్రులను కలవని సందర్భం లేదు. ప్రగతి భవన్ని బానిసల భవన్గా చెప్పారు. మూడోది చాలా ముఖ్యమైనది, అనేక సంఘాలు, ప్రజా సంఘాలను ఏర్పరిస్తే
అవన్నీ కూడా తెలంగాణ రావడానికి ఉద్యమానికి మూల కారకాలైతే ఆ తర్వాత కవిత గారు అధ్యక్షులయ్యారని వారు వాడిన పదమే నేను చెప్తా ఉన్నాను. ఇంకోటి ఒకవేళ ఈటల రాజేందర్ గారు అసైన్మెంట్ ల్యాండ్స్ భూములు కొన్న ఎవరైనా బెదిరించిన ఆ భూములు లాక్కున్న ఒకవేళ మంత్రిగా ఉండి దౌర్జన్యం ప్రదర్శించిన తప్పే. కానీ ఏం చేశారు అంటే టీఆర్ఎస్లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మంత్రులందరూ కూడా అవినీతి పరులని మీరు అనుకుంటున్నారా? అవినీతి చేయడానికి మీరే ఆస్కారం ఇచ్చారా? అలాగే అవినీతి ఆరోపణలు వచ్చిన దాదాపు 80 మంది ఎమ్మెల్యేలను చాలామంది చెప్తున్నారు, 10-15 మంది ఎమ్మెల్యేలు అయితే మీడియాలో కూడా వచ్చింది, తమకు తెలవని అంశమే కాదు. ఎవరి మీద ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదు, ఎవరి మీద విచారణ జరపలేదు, నివేదికలు ఇవ్వలేదు, వాళ్ళందరినీ వదిలిపెట్టి కేవలం ఈటల్ గారిని ఎందుకు టార్గెట్ చేశారు? ఈటల్ గారిని టార్గెట్ చేయటం ప్రతి ఒక్కరు టార్గెట్ చేయాల్సిన అవసరం కేసీఆర్ గారి స్థాయికి అవసరం లేదు ఒకరిని టార్గెట్ చేయాలని. ఎందుకంటే కేసీఆర్ గారి ఈ తెలంగాణ మీరు అన్నది ఇందాక సంక్షేమ పథకాలు కాకుండా ఏం చేసినా తెలంగాణ ప్రజల ఉద్దేశంతో ఆలోచించింది. కానీ ఈ రోజు ఆయన నాయకుడని ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించలే. ఇందాక అంటే ఈ రోజు ఈటల రాజేందర్ గారు మాట్లాడిన మాటలు కూడా ఎంతసేపటికి తనను తాను రక్షించుకునేటట్టే ఉన్నాయి, కానీ ఎప్పుడు చెప్పని మాటలు మాట్లాడండి. ఏ రోజు ఎవరి దగ్గర అనని మాటలు ఈ రోజు మాట్లాడండి. నువ్వు నిజంగానే ఆత్మగౌరవం ఆత్మసాక్షి అనుకుంటే ఆ రోజే వదిలిపెట్టొచ్చు కదా. ఎందుకు వదిలిపెట్టుకుని ఇన్ని రోజులు సాగు తీసుకుంటున్నారు? మీకు ఇచ్చిన పోస్టులు ఏ రోజు కూడా ఎల్పీకి ఇచ్చినా ఏం చేసినా మీకంటే సమర్థవంతులు లేరా? ఆ రోజు కమలాపూర్లో మీకంటే ముందు ఆడ కెప్టెన్ సాబ్ ఉన్నారు, మంచి గెలిచున్నాయి అన్ని కూడా, అయినా మిమ్మల్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిండ్రు. ఇంకొకటి మీరు ఇందాక అన్నారు మంత్రులు కలవలేట్లేదా ముఖ్యమంత్రి గారని. సార్ నేను కొత్తగా అయిన ఎమ్మెల్యేని, 2 సంవత్సరాలు కూడా కాటలే. ఇప్పటికి నేను మోర్ దాన్ 50 టైమ్స్ కలిసి ఉంటా ఎమ్మెల్యే గారిని, ముఖ్యమంత్రి గారిని, ప్రతి విషయంలో ముఖ్యమంత్రి గారిని పోగలిగినాం. నేను హుజూర్ నగర్ లో సార్ మీరు చెప్పిన ఈ కృతజ్ఞత సభ కానీ ఒక్కొక్కటి అడిగి జీవులు తీసుకున్నా ప్రతి ఒక్కటి. అంటే నేను యాక్సెస్ చేసే ఎమ్మెల్యేగా నాకున్నప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారు ముఖ్య మంత్రికి యాక్సెస్ లేదని? అంటే మిమ్మల్ని మంత్రికి ఎందుకు తీసుకుంటారు? లేకపోతే మిమ్మల్ని మీకు ఇచ్చిన గౌరవం మిమ్మల్ని పక్కన పెట్టుకున్నా మీకు ఏ రోజు మాట్లాడినా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు ఒక ప్రేమతో చూసే వ్యక్తిత్వం ఉన్నారు, ఎవరిని పగతో నిందించే వ్యక్తిత్వం ఉన్నారు కాదు. ఎంతసేపటికి నేను చూసిన పక్కన తెలంగాణ మనిషికి ఎవరికైనా అన్యాయం జరిగిందంటే వాళ్ళ కోసం బతిలాడి చెప్తారా? ఎవరినైనా మన తెలంగాణ కదనే మనం కాపాడుకోవచ్చు, ఎవరు కాపాడుకుంటారు? అక్కడ నీళ్ళు కాకపోతే ఎక్కడ పోతాయి? ఇలా మనం ప్రతి ఒక్కటి తెలంగాణ నాది, మన తెలంగాణ, నా తెలంగాణ అనే ఉద్దేశంతో పనిచేసేటోళ్ళు కానీ ఒకరి మీద కోపంతోటో పగతోటో పనిచేసే నాయకత్వం ముఖ్యమంత్రి గారి కాదు. అట్లాంటి వాడైతే ఇంత గొప్ప నాయకుడు కాలేరు, ఇంత గొప్పగా ప్రజల దీవెనలు పొందలేరు. రైట్, బెల్లనాయ్ గారు చెప్పండి. సాంశివరావు గారు, ఎస్ బెల్లనాయ్ గారు, సైదిరెడ్డి గారు చెప్పినట్టు ఎప్పుడైతే ప్రగతి భవన్ లోపలికి వారిని రానిలేదో ఆ రోజే రాజీనామా చేసి ఉండవలసింది. ఎప్పుడైతే మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డబ్బు సంచులు, కుట్రలు, కుతంత్రాలు ఈ విషయం తెలిసినప్పుడే వారు రాజీనామా చేసి ఉండవలసింది. గత 5 సంవత్సరాల నుంచి విభేదాలు వచ్చిన మాట వాస్తవమే. అంటే ఆ విభేదాలు ఎందుకు వచ్చినాయి, ఏ సమయంలో వచ్చాయి, ఎందుకు అంటే దాని పరిణామాలు ఏంటి, అప్పుడే రాజీనామా చేసి ఉండవలసింది. అవన్నీ వదిలేసి తను ఆక్రమించుకున్న భూములు బయటపడిన తర్వాత అసైన్డ్ భూములు వాళ్ళు వచ్చి సీఎం గారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే సీఎం గురించి పార్టీ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? రాజేందర్ గారు దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఇంతకాలం ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది. అయితే నేను ఒక 2-3 విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాను. బహుశా సైదిరెడ్డి గారికి తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు అనుకుంటారు. 2001 కేసీఆర్ గారు రాకముందే తెలంగాణ ఉద్యమం ఇక్కడ మొదలైంది. కేసీఆర్ మొదలు పెట్టలే, 2500 సభలు జరిగినాయి. 2500 సభలు 2001 కంటే ముందే జరిగినాయి. అది ఉద్యమ పునాది ఏర్పడ్డ తర్వాతనే కేసీఆర్ గారు వచ్చారు. తెలంగాణ ఐక్య వేదిక ఆఫీస్ లో టీఆర్ఎస్ ఆఫీసులు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. సైదిరెడ్డి గారు తెలుసుకుంటే మంచిది. తెలంగాణ ఐక్య వేదిక ఆఫీసు కేసీఆర్ జలదృశ్యంలో పెట్టినటువంటి ఆఫీసు, మా ఆఫీసు తెలంగాణ ఐక్య వేదిక ఆఫీస్ లో ఆ రోజు ఆయనకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ ఉద్యమం కేసీఆర్ తో మొదలైంది, కేసీఆర్ తీసుకొచ్చిండు, కేసీఆర్ పెట్టిండు అనేటటువంటి వాస్తవం కాదు. 1996 నుంచి మొదలైనటువంటి పరిస్థితి, అది కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం. రెండోది 1985లో ఇంటరామారావు గారు 610 జీవం తీసుకొచ్చాడు. కానీ కేటీఆర్ కేసీఆర్ గారు ఆ రోజు తెలుగుదేశం మంత్రివర్గంలో ఉన్నారు. కానీ ఏ రోజు 610 జీవో వచ్చింది తెలంగాణ కోసం ఉద్యోగాల నష్టం జరిగినటువంటి వాటిని భర్తీ చేయడం అనేటటువంటి మాటలు కేసీఆర్ గారు చెప్పలేదు. ఆయన 2001 బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఆ విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంతర్గతంగా
కేబినెట్ లో ఉన్నప్పుడు జరిగేటటువంటి కొన్ని విషయాలు వాళ్ళకి అవసరం ఉంటే చెప్తారు, వాళ్ళకి అవసరం ఉంటే చెప్పనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమ సంఘాలు, అందులో కేసీఆర్ గారి పాత్ర కూడా ఉంది. కేసీఆర్ గారు ప్రాణాలు పణంగబెట్టి తెచ్చింది కాదు, 10వ తారీఖు నాడు అసెంబ్లీ చలో అసెంబ్లీ 2009లో లేకుంటే తెలంగాణ ప్రకటనే వచ్చేది కాదు, అది తెలుసుకోవాలి. 2009 తర్వాత మారినటువంటి పరిస్థితి వేరే ఉంది, కాబట్టి 2001లో వచ్చినటువంటి పరిస్థితి వేరు ఉంది. అయితే ఇవాళ రాజేందర్ గారు చెప్పాల్సినటువంటి కొన్ని అంశాలు ముఖ్యమైనటువంటి ఏంటి అంటే, ఈ తను ఇవాళ 7 సంవత్సరాలుగా ఆ విలేకరి ఎవరు అడిగినట్టున్నారు సాంబశివరావు గారు, ఈ ప్రశ్న కూడా మీరు అడిగినటువంటి ప్రశ్నలు ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిస్తున్నటువంటి క్రమంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్రం ఏర్పడితే ముక్కలైపోతుంది, ఈ రాష్ట్రంలో ఏర్పాదువాదులు వస్తారు, ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రంగా మనగడగలేని పరిస్థితి వస్తుంది అనేటటువంటి మాటను ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు చెప్పినటువంటి పరిస్థితి, దానికి ఇవాళ తెలంగాణలో ప్రతి ఒక్కరు కేసీఆర్ చేస్తున్న విషయాల్లో తప్పులు ఉన్నప్పటికీ కడుపులో దాచుకొని కాపాడుతున్నటువంటి పరిస్థితి ఉందని అందరికి చెప్పాం, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, అదే మాట ఇవాళ రాజేందర్ చెప్పాడు. బహుశా తెలంగాణ రాష్ట్రం ఒక రాష్ట్రంగా ముందు నిలబడడం అవసరం, తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు తమ పాలన తమ చేసుకోగలం అనేటటువంటి ఒక పునాది ఏర్పాటు చేసుకోవడం అవసరం. కానీ కేసీఆర్ గారు 2014 వరకు ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ లక్ష్యాన్ని పక్కన పెట్టి వేరే ఎజెండాతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు కేసీఆర్ గారే ప్రకటించింది తొలి ముఖ్యమంత్రి దళితుడు అన్నాడు, అది పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ రాజేందర్ గారు ఇంకో పాయింట్ కూడా రేజ్ చేశారు, ఇవాళ తెలంగాణ సీఎంఓలో ఒక్క బీసీ గాని, ఒక ఎస్సీ గాని, ఒక ఎస్టీ గాని అధికారి లేనటువంటి పరిస్థితి ఉన్నదనేటటువంటి వాస్తవాన్ని ఇవాళ బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి నిజంగా అది ఉన్నదా? మరి సైజ్ రెడ్డి గారు చెప్పాలి, అది ఉంటే ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనం నుంచి ఎట్లా జరిగినట్టు, తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఏ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ మనం ఇచ్చినట్టు, ఈ వర్గాల ప్రాతినిధ్యం లేనటువంటి సీఎంఓ ఆఫీసు ఎందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది? ఇక్కడ ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం ఏ కోణంలో తీసుకెళ్ళాం? నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవం అనేటటువంటిది ఇవాళ ప్రగతి భవన్ కేసీఆర్ పిలిపించుకుంటే, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించుకుంటే వెళ్ళే వాళ్లే తప్ప ప్రజలు తామంతర తాముగా వెళ్ళి ఒక దరఖాస్తు పెట్టుకుంటే చేరుకునేటటువంటి పరిస్థితి ఉందా? సీఎం ఆఫీసు ముందు, ప్రగతి భవన్ ముందు నాకు సీఎం అపాయింట్మెంట్ కావాలని చెప్పి వరంగల్ కు సంబంధించినటువంటి కుటుంబం అంతా ఆత్మహత్యకు పాల్పడినటువంటి కిరోసిన్ మీద పోసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం కదా, ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో అది కొనసాగుతున్నది, ఆ పరిస్థితి ఎందుకు వస్తున్నది? కాబట్టి సైజ్ రెడ్డి గారు కలిస్తే కలవచ్చు, ఇలా పల్లా రాజేశ్వర రెడ్డి గారు కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి అందుకంటే దుర్మార్గమా? 2012లో ఆయన కాలేజీని బంద్ చేయించకపోయినటువంటి విద్యార్థుల మీద కేసు పెట్టించినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు తెలంగాణ ఉద్యమాలు ఉద్యమకారుడు అయిపోయిండు. చివరి వరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం ఉద్యమం జరుగుతుంటే 2014 వరకు కూడా తెలంగాణ వద్దు, ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఇవాళ కేబినెట్ లో కేసీఆర్ పక్కన కూర్చున్నటువంటి పరిస్థితి. ఓకే, రాజేందర్ తప్పు చేసిండు, మీరు కేబినెట్ నుంచి భర్తీ చేశారు, ఓకే మీకు అధికారం ఉంది తీసేశారు, నేనంటా ఉన్నాను, ఇట్లా ఆరోపణలు వచ్చినటువంటి మిగతా మంత్రుల మీద చర్య తీసుకోవడానికి మీకు ఎందుకు ధైర్యం రావట్లేదు? వై బయాసుడు? ఇవాళ గతంలో మీరు రాజేంద్ర తొలగించారు, ఏ కారణాల రీత్యా బర్తరఫ్ చేసారు? ఈ రోజు వరకు చెప్పలేదు కదా, ఎందుకు చెప్పలేదు? ఆ రాజయ్య సరెండర్ అయిపోయి బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఇవాళ సైజ్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు, ఇవాళ రాజేందర్ గారు సరెండర్ అయిపోయి ఉంటే ఆయనను ప్రొటెక్ట్ చేసేటటువంటి వాళ్ళం, ఆయనను కాపాడేటటువంటి వాళ్ళం, ఆయనను వదిలేసేటటువంటి వాళ్ళం అనేటటువంటి మాట అర్థం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బెల్లనాయక్ గారు, మీరు చాలా గొప్పగా మాట్లాడినారన్న, తెలంగాణ ఉద్యమం ఇంత ముందు రావచ్చు, 69లో రావచ్చు, మళ్ళా రావచ్చు, మళ్ళా రావచ్చు, ఏదొచ్చినా ఆ ఉద్యమానికి ఒక చుక్కానిలాగా పనిచేసింది కేసీఆర్. ఉద్యమాన్ని ఎట్లా నడపాలో నడిపించింది కేసీఆర్. ఇలా ఎవరో రాజకీయ నిరుద్యోగులు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, ఏదో రకంగా ఏదో అనాలను, ఏదైనా చెప్పాలను. ఆ రోజు కేసీఆర్ వచ్చినా, కేసీఆర్ గారు వచ్చినా ఈ రాష్ట్రం కోసం ఎంత కష్టపడరో తెలుసు ప్రతి ఒక్కళ్ళు. మీరు ఇందాక చెప్పిండ్రు తెలంగాణ ఉద్యమం అంతకు ముందు వచ్చింది అని, ప్రతి ఈ చిన్న పిల్లగాడిని అడిగా చెప్తారు తెలంగాణ తెచ్చింది ఎవరంటే చెప్తారు కేసీఆర్ అని, తెలంగాణ చెప్పి ఇచ్చి అంటే కేసీఆర్ అని చెప్తారు. సైజ్ రెడ్డి గారు, సైజ్ రెడ్డి గారు, ఒక సింపుల్ క్వశ్చన్ సార్, ఒక సింపుల్ క్వశ్చన్ ఏమనుకోవద్దు, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి, తెలంగాణ తెచ్చిన టిఆర్ఎస్ కి, టిఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే టిఆర్ఎస్, నేను కాదంట్లా
మరి అసలు స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ ఏం చేద్దాం? అంటే స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ అంటే మీకు స్వాతంత్రం వచ్చింది రాష్ట్రం దేశం మొత్తం ఉంది, ఇక వాళ్ళని కూడా కొద్ది రోజులు మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసిన స్కామ్లు అయిపోయింది, వాళ్ళు చేసిన పరిపాలన విధానం అయిపోయింది, వాళ్ళతోని జనాలు. సో ఫైనల్ గా పరిపాలన విధానం మనం మాట్లాడుకోవచ్చు. కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కూడా సార్ ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది, నాకు బాగా గుర్తుందని, ఈ తెలంగాణ ఇస్ నాట్ ఎ స్ట్రీట్ ఫైట్, ఇట్స్ ఎ స్టేట్ ఫైట్ అని చెప్పింది. ఆ స్టేట్ వచ్చిందాక నేను ఎనికి తప్పని చెప్పింది. ఆ స్ట్రీట్ ఫైట్ ని అనగదొక్కుతారు, చిన్న చిన్న వంటలు ఉంటాయంటే దాన్ని ఏ మాత్రం అహింస లేకుండా తీసుకొని వచ్చిన ఘనత కేసీఆర్ గారిది. దాంతో పాటు పరిపాలన విధానానికి వస్తే మీరు చూడొచ్చు, ఈ రోజు 2014 ముందు తెలంగాణ అయితుంది, 2014 తర్వాత తెలంగాణ అయితుంది. ఇంత ముందు మన బెల్లనాయక్ గారు మాట్లాడుకుంటూ చెప్పారు, అంతకుముందు ఆంధ్ర కాలేజీకి వస్తే కొట్టేసాడు పల్లారాజశేఖర్ గారు. పల్లారాజశేఖర్ గారు కూడా తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయి వచ్చిండు. ఆ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. మీరెవరో ఒక్కళ్ళు చేస్తే ఉద్యమం కాదు. ప్లీజ్ బెల్లనాయక్ గారు, ఎమ్మెల్యే గారికి రెస్పెక్ట్ ఇవ్వండి, మాట్లాడివ్వండి, తర్వాత మీరు మాట్లాడండి. బెల్లనాయక్ గారు పల్లారాజశేఖర్ గారు ఉద్యమంలో ఉన్నాడు. పల్లారాజశేఖర్ రెండు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గెలిచిండు. అది మీలాంటి చదువుకున్న వాళ్ళందరూ వేస్తేనే ఎమ్మెల్సీగా పట్టభద్రులు దాంట్లో గెలిచిండు. ఎవరు అనామకులు వేస్తే గెలవలే పల్లారాజశేఖర్ గారు. ఈ రోజు అంటే మీతో మాట్లాడాలంటే, ఒకళ్ళ మీద చెప్పాలంటే మీరు చెప్పిన అర్హతలు, లేకపోతే మీరు చెప్పిన మనిషే మాట్లాడాలంటే అట్లా ఉండదు సార్ పార్టీలో. పార్టీలో ఎట్లుంటాయి, ఎవరు ఉంటే పార్టీలో వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు, ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు మాట్లాడతారు, ఎవరు కావాలంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. నాకెవరు చెప్పలేదే ఈ రోజు నువ్వు ఈటెల రాజధాని మీద రెస్పాండ్ గా, లేకపోతే టీవీ పోయి మాట్లాడని, మీరు పార్టీ మీద ప్రేమ ఉంది, తెలంగాణ మీద ప్రేమ ఉంది. ఇందాక మీరు చెప్పిండ్రు మీరు ఎక్కడ ఉండరు పార్టీ ఆ రోజు ఉద్యమం సార్ అని. మేమున్నాం సార్ 2001 నుంచి. మీరు ఇక్కడ వచ్చి బయట తిరిగిన ఉద్యమకారులు అనుకోకండి. ఇండైరెక్ట్ గా ఎన్నిసార్లు ప్రదేశం మేము బయట కెనడాలో ఉన్నా అమెరికాలో ఉన్నా మన ఎంబసీల ముందు పోయి నిలబడ్డాం. ఓల్డ్ హ్యూమన్ రైట్స్, మీకు తెలుసో తెలియదో, ఓల్డ్ హ్యూమన్ రైట్స్ కి లెటర్ ఇచ్చిన మా పిల్లలు చచ్చిపోతున్నారు, మీరు ఇంటర్వ్యూని కానీ గవర్నమెంట్ కి పనిచేయండి అని 100 సార్లు ఇచ్చి వచ్చింటాం మేము మన ఎంబసీల దగ్గర పోయి. మీరు ఈ తెలంగాణ మన సెంట్రల్ గవర్నమెంట్ మీరు దయచేసి తెలంగాణ ఇయ్యండి అని చెప్పి అట్లా ఉద్యమంలో కేసీఆర్ గారు ఒక మాట చెప్తే మొత్తం దేశం ప్రపంచంలో ఉన్న తెలంగాణ వాదులందరూ కూడా ఒకటే. సైద్ రెడ్డి గారు వచ్చిన మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడండి ఫస్ట్, ఒకసారి రౌండ్ అయినాక మీకు ఇస్తా ఒక చిన్న బ్రేక్ తర్వాత. లేదండి, ఎందుకంటే ఈటెల రాజేందర్ గారిని తెలంగాణ ప్రజలు ఈ రోజు నుంచి చూడట్లేదు. ఈరోజే ఫ్లైట్ దిగి వచ్చి రాజకీయాల్లో చేరలేదు ఆయన. ఆయన ఇక్కడ యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుంచి కూడా చాలామందికి ఇక్కడ తెలుసు అందరికీ. అయితే ఇక్కడ చాలా మీడియా కూడా ఒక్కొక్కసారి ఆ పదం వాడుతుంది, ఆక్రమించుకున్నా అని. చాలా తప్పండి, ఆయన దేవరయాంజాల మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది, దాని మీదనే చేస్తాం, డిబేట్ జరుగుతూ ఉంది. దేవరయాంజాల భూములు ఆ రోజు ఈరోజు కొన్నాడా అండి? రాజకీయాలకు రాకంటే ముందు ఆయన వ్యాపార రీత్యా కొనుక్కున్నాడు, ఆక్రమించుకోలే, అప్పుడున్న ప్రజల దగ్గర కొనుక్కున్నాడు. సరే, అది డిస్ప్యూట్ నడుస్తుంది, కోర్టులలో ఉంది, కలెక్టర్ దగ్గర ఉంది, ఆర్డీఓ దగ్గర ఉంది, అంతా వేరు. దాన్ని పట్టుకొని ఈరోజు ఆయన ఒక ముద్దాయి అని ఆ కుక్కను పిచ్చి కుక్క అని చెప్పి కాల్చి పారేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు, కేసీఆర్ అనుగు శిష్యులకు మంచిది కాదు, టీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్ గారు బీజేపీలకు పోతే కడుపు మండుతున్న వాళ్ళకు కూడా కాదు. ఎందుకంటే ఇష్యూని ఇష్యూలాగా చూడాలి. ఈరోజు కేసీఆర్ గారు అన్నారు 2014 జూన్ 2 తర్వాత ఇక మాది ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు. అందరికి తెలుసు కదా, అంటే ఉద్యమ పార్టీ అయిపోయింది, ఉద్యమశకం ముగిసిపోయింది, మా తెలంగాణ మేము తెచ్చుకున్నాం కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ ఇష్టం ఉన్నట్టు పోండి, నేను నా పార్టీని నా ఇష్టం ఉన్న ప్రాంతాల్లో నడుపుకుంటా అని సిగ్నల్ ఆ రోజే ఇచ్చినారు. సరే, మాలాంటి వాళ్ళు మొదలే గ్రహించి 2009 బయటకు వచ్చినాం. బెల్లయ్య నాయక్ లాంటి వాళ్ళు అయితే అసలు పార్టీనే చేరలేదు, ఈ పొలిటికల్ పార్టీసే వద్దు, కేసీఆర్ దొంగ అని మొదటి నుంచి అంటూ ఉన్నారు. అంటే ఒకరొకరు ఆలోచన విధానం ఒక్కొక్కసారి వాళ్ళు మార్పుకు లోనవుతుంది. ఇక్కడ ఈటెల రాజేందర్ గారు ఉద్యమంలో కేసీఆర్ తోటి ఉన్నారు కాబట్టి అధికారంలో కూడా వారితోటే ఉన్నారు. సో వారితో ఉన్నారు కాబట్టి వారు ఏం చేసినా భరించాలే. ఆ రోజు 2014 జూన్ 2 ఎందుకు కాలేదు అంటే ఒక్కోసారి ఒక్కొక్కరికి అనిపిస్తుంది, అది మనసు కదా, ఇది రాయి కాదు కదా, భరిస్తుంది. మనం భారతంలో కథ చూస్తాం, శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా శ్రీకృష్ణుడు ఎందుకు ఆగిండు? కాబట్టి ప్రతిదానికి కూడా దానికి లింక పెట్టి ఇన్ని రోజులు మీరు చెప్పకుండా ఉన్నట్టయితే ఎందుకు చెప్పలేదు అనేది సమంజసం కాదు. అయితే ఇక్కడ
ఈటెల రాజేందర్ గారు అవమాన బార పడ్డాడు. ఈటెల రాజేందరే కాదు, అందరి మంత్రులకు అవమానాలు జరుగుతున్నాయి. ఇదే సైదిరెడ్డి గారికి కూడా ఎన్నో జరగొచ్చు, చెప్తాడా? ఇప్పుడు శృతి మించిన తర్వాత, 100 తప్పులు అయిపోయిన తర్వాత ఇంకా భరించలేనురా బాబు అన్నప్పుడు వారు కూడా బయటకు వస్తారేమో, లేదు అలాగే ఉండి నా జీవితకాలం ఇట్లనే ఉంటారేమో అనుకుంటారేమో, అది వారి విషయం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ వరకు వస్తే, ఉద్యమ కాలంలో మేము అందరితో పనిచేసినాం, టీఆర్ఎస్లో ఉండి పనిచేసినాం, టీఆర్ఎస్ పోకడ నచ్చక బయటకు వచ్చి పనిచేసినాం, బీజేపీలో ఉంటూ పనిచేసినాం, ఉద్యమకారులు అందరితోటి కలిసి పనిచేసినాం. ఎవరెవరి నేచర్ ఏంది, ఎవరెవరి టెంపర్మెంట్ ఏంది కూడా మా అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఈరోజు నేను అంటున్న ప్రశ్న ఏంది అంటే, ఈటెల రాజేందర్ గారికి కేసీఆర్కి పడలేదు, అది ఈగో క్లాషెసా సైద్ధాంతికపరమైనది వాళ్ళిద్దరు చెప్పాలి, వాళ్ళిద్దరు దాని గురించి చెప్పట్లేదు. ఇష్యూ జరిగింది, కానీ ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు? ఇష్యూ జరిగింది, ఈటెల రాజేందర్ గారిని బర్తరఫ్ చేశారు కేసీఆర్ గారు కాబట్టి, ఇక ఆయన మీద దుమ్మెత్తిపోయాలి. నిన్నటిదాకా మంచోడు ఈటెల రాజేందర్, చాలా పెద్దోడు, గౌరవంతుడు అన్నీ, కానీ ఒక్క రోజులో మొత్తం మారిపోతుంది. ఇది తెలంగాణలో సమకాలీన రాజకీయ పరిస్థితులు, దీని చూసి మనం సిగ్గుపడాలి. వాస్తవంగా నిజాన్ని నిజము, మంచిని మంచి అనుకునే అట్మాస్ఫియర్ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మనం కోల్పోయినాం. మనం సీమాంధ్ర పాలకుల మీద ఎన్ని రకాలుగా మాట్లాడినాం, దాంట్లో సగం నిజం ఉంది, సగం అభూత కల్పనలే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ ఇంత దమనకాండ కానీ, ఇంత అరాచకం కానీ, నోరు తెరిస్తే లోపల వేయడం కానీ, హక్కు సమ చేసుకునే హక్కు కానీ లేకపోవడం అనేది తెలంగాణ వచ్చిన తర్వాతనే మేము చూసినాం. మేము సజీవ సాక్షులం. సైదిరెడ్డి గారు అమెరికాలో ఏమైనా చేసి ఉండొచ్చు తెలంగాణ కోసం, ఒప్పుకుంటాం. వారి కాంట్రిబ్యూషన్ కూడా వారిలాంటి అనేక మంది చేసినట్టుగా ఒప్పుకుంటాం. కానీ తెలంగాణ ముందు ఎలా ఉంది, 2014 జూన్ ముందు ఇక్కడ మేము అందరం ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళం, లాఠీలు తిన్న వాళ్ళం, జైలుకు పోయిన వాళ్ళం, బలిదానాలు చేస్తున్న విద్యార్థుల శవాలను మోసిన వల్ల మేమందరము, అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా గ్రాడ్యువల్గా క్రమక్రమంగా ఒక అరాచక పాలన వైపు పోతూ ఉందో మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం, మీ అందరికి కూడా తెలుసు. అయితే ఇప్పుడున్న సందర్భంలో మన వ్యవస్థను, మన సమాజాన్ని, మన రాష్ట్రాన్ని బాగుపరచుకోవాలని చెప్పి ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. ఇది మాలాంటి వాళ్ళు స్వాగతిస్తారు. సరే, ఏ పార్టీకి పోతారు? ఒకవేళ ఈటెల రాజేందర్ గారు కాంగ్రెస్కు పోతారు అన్నా కూడా మాలాంటి వాళ్ళు మేము విమర్శించాం, ఎందుకంటే మేము ఉద్యమకారులం. బెల్లయ్య నాయక్ గారు కూడా విమర్శించరు. నేను ఆ రోజు బీజేపీకి పోయినప్పుడు నన్ను ఏ తోటి ఉద్యమకారుడు కూడా విమర్శించలే. మంచిదే బట్టి ఒక జాతీయ పార్టీకి పోయిండు, మనవాడు అక్కడ పోతే తెలంగాణకు ఉపయోగపడతాడు అని చెప్పారు. అలాగే నేను ఎక్కడైతే తెలంగాణ బిల్లు ఆగిపోయిందో పార్లమెంట్లో, అక్కడ నా పాత్ర నేను పోషించిన. ఇది ఒక ఉద్యమకారునికి ఇంకొక ఉద్యమకారుడు ఇచ్చుకునే గౌరవం. ఆ గౌరవం ఇవ్వకుండా కేవలం ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఎంపీ టికెట్ల కోసం, రాబోయే మంత్రి పదవుల కోసం ప్రతి అబద్ధాన్ని నిజంగా చెప్పుకొని టీవీ మీద ఉందైతే ప్రజలు చూస్తారు. రెండు నెలల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. అధికారాలు శాశ్వతం కాదు, కానీ మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం, కష్ట సమయంలో ఎట్లా మాట్లాడుతున్నాం, అధికారం ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాం, అధికారం పోయినాక ఎట్లా మాట్లాడుతున్నాం, రికార్డెడ్గా ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఉంటాయి. అందుకే నేను అందరికీ చెప్తా ఉన్న నాయకులకు, ఇష్యూని ఇష్యూగా చూడండి. వ్యక్తిగతంగా వ్యక్తిగత దూషణలకు, నిన్నటిదాకా మంచోడు ఉండి, నిన్నటిదాకా పెళ్ళిళ్ళు పేరెంటాలన్నీ కలిసి చేసుకొని, దావతులు చేసుకొని, సడన్గా బిగ్ బాస్కు దూరం అయిపోయింది అని చెప్పి మీరు అందరూ వారి మీద బురద జల్లకండి. రేపు మీకు కూడా అదే పరిస్థితి రావచ్చు. అందుకే నేను చెప్పేది ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీగా మేము ఈటెల రాజేందర్ గారిని స్వాగతిస్తున్నాం మా పార్టీకి. ఎందుకంటే మేము కూడా ఫక్తు రాజకీయ పార్టీ యాజ్ ఆన్ టుడే. మాకు తెలంగాణలో అధికారం కావాలి. మాకు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా తెలంగాణ కోసం ఎట్లయితే యునైట్ అయినామో, ఈ అరాచక టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి పాలన అంతమందించడానికి అన్ని సెక్షన్స్, అన్ని వర్గాలు కలిసి ఒక జెండా కిందికి రావాలి. కానీ ఏ జెండా కిందికి రావాలి? కోదండరాం గారు పార్టీ పెట్టిర్రు, దాని పరిస్థితి ఏందో మనకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి ఒక ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తూ ఉంది. ప్రజల నమ్మకాన్ని కానీ, కార్యకర్తల నమ్మకాన్ని కానీ, గెలిచిన ఎమ్మెల్యేల నమ్మకాన్ని కానీ పొందలేక అది విచ్ఛిన్నమవుతూ ఉంది. మరి తెలంగాణ ప్రజలకు ఇప్పుడున్న దారి ఏంది? చాలామంది అంటారు ఈటెల రాజేందర్ గారు ఒక పార్టీ పెట్టాలి, పార్టీ పెట్టి నిలుస్తుందా అండి? సాధ్యమా? కేసీఆర్ గారి లాంటి నాయకుని ముందు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి ఈ 2-3 సంవత్సరాల్లో నిలదొక్కుకోవడం సాధ్యమా? ఆ ప్రాక్టికల్గానే ఉంటుందా? కాదు. ఈటెల రాజేందర్ గారు తెలివిమంతుడు, అనుభవం ఉంది కాబట్టి వారికి తెలుసు. కేసీఆర్ గారిని ఓడగొట్టాలన్నా, టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలన్నా, తెలంగాణ సమాజం మళ్ళీ స్వేచ్ఛావాయువులు పిలిచాలన్నా ఖచ్చితంగా ఒక బలమైన శక్తి కావాలి, బలమైన అండ కావాలి. ఆ అండ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ద్వారా అందరికీ కనిపిస్తూ ఉంది. సో దీనికి మిగతా వాళ్ళు రాని వాళ్ళు బాధపడడము, ఈటెల రాజేందర్ మా దగ్గరనే ఉండే, మా భావజాలంలో ఉండే అని చెప్పి ఇప్పుడు బాధపడే వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఇన్ని సంవత్సరాలుగా ఏదైతే భావజాలం అనుకుంటా ఉన్నారో దానివల్ల ఈ రాష్ట్రంలో పట్టుమని 10 ఎమ్మెల్యేలను గెలుచుకున్నారా? ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ పరిపాలన అందించగలిగినరా? ఆ శక్తి ఉందా? కార్యకర్తలను మీరు నిలుపుకున్నారా? మరి అటువంటప్పుడు ఒక మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నప్పుడు ఆ మార్పుకు తలవగి పక్కకన్ను ఉండండి, లేదు ఆ మార్పులో భాగమే కలిసిపోండి, ఊకే మాట్లాడి అట్లా చేసేది లేకుండా ఇట్లా వచ్చేది ఏమీ లేదు. ఏ దేశంలో కూడా ఈరోజు
కమ్యూనిస్టులు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రజాస్వామ్యంలో నిలవలేదు, నిలిచి గెలవలేదు. ఇది సత్యం. గ్లోబలైజేషన్ యుగంలో లెఫ్ట్ లేదు, రైట్ లేదు, సెంటర్ లేదు. ఇప్పుడు ఉన్నది కేవలం అధికారము. ఆ అధికారం ద్వారా ప్రజాసేవ చేయడమే. దాని ఈచర్ రాజేందర్ గారు సరైన పంత ఎంచుకున్నారు. భవిష్యత్ తరం నిర్ణయిస్తుంది, రేపు 5-6 సంవత్సరాల్లో నిర్ణయిస్తుంది. ఈటెల రాజేందర్ గారు ఏం చేయగలరో, లేదు బెల్లయ్య నాయకులు లాంటి ఉద్యమకారులు ఏం చేస్తారో, వాళ్ళందరూ కూడా ఒక దగ్గర ఉంటారా, చీలికాయ పీలికలైపోయి మళ్ళీ టీఆర్ఎస్ను అధికారంలో పెడతారా, ఇవన్నీ కూడా కాలం నిర్ణయిస్తాయి. సమ్రెడ్డి గారు, ముఖ్యంగా ఈటెల రాజేందర్ గారి విషయం ఒకటే, గౌరవనీయ ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్తున్నారు, అంటే ఎంతోమంది పోటీ పడ్డ నాడు కమలాపూర్, నేడు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడమే కాకుండా 2009లో సభాపక్ష నాయకుడిగా కూడా వారిని చేయడం జరిగింది. ఆ తర్వాత మంత్రి చేశారు. 5 సంవత్సరాల క్రితమే వారికి ముఖ్యమంత్రికి విభేదాలు వచ్చినట్టయితే ఆ మంత్రివర్గంలో చేరడం ఎందుకు, అంటే మంత్రి పదాన్ని అనుభవించడం ఎందుకు? ఒకవేళ విభేదాలు వస్తే ఏ విభేదాలు వచ్చాయో, ఏ సైద్ధాంతిక విభేదాలు వచ్చాయో, ఎక్కడొచ్చినాయో స్పష్టంగా చెప్పగలగాలి. 5 సంవత్సరాల పాటు ఎందుకు ఆ మంత్రివర్గంలో కొనసాగారు? నిజంగానే సైదిరెడ్డి గారు చెప్పినట్టుగా మరి వారు 50 సార్లు కలవగలిగినప్పుడు మంత్రిగా ఉండి ఎందుకు కలవలేకపోయారు? ఒకవేళ ముఖ్యమంత్రి గారు కలవకపోతే ఆ రోజే ఆత్మాభిమానం ఎక్కువ అనుకుంటే రాజీనామా చేసి ఉండాల్సింది. ఇప్పటికి కూడా స్పష్టంగా మీరు బానిస భవన్, ముఖ్యమంత్రి గారు 2014 ముందు ఒకలాగుండే ఆ తర్వాత ఒకలాగే ఉండంటే ఈరోజు తెలిసిందా? 2015లోనే మీరు పసిగట్టొచ్చు కదా. కవితమ్మ గారు ఈ రోజున కాదు కదా అధ్యక్ష పదవికి వచ్చింది, చాలా రోజుల నుంచి ఉంది కదా ఆమె. హలో సార్, ఇప్పుడు ముఖ్యంగా సైదిరెడ్డి గారు మాట్లాడినట్టు ఈటెల రాజేందర్ గారికి పార్టీ ఎన్నో పదవులు ఇచ్చింది, గౌరవం ఇచ్చింది, అతనికి ఈ చర్య తీసుకొచ్చిందని చెప్తున్నారు. 2002లో అతను పార్టీలో జాయిన్ అయిన తర్వాత అతని అడుగుదాడలు, ముఖ్యమంత్రి అడుగుదాడలు ఉద్యమంలో ముందుండి ఆర్థికంగా కానీ ఖర్చుల రూపంగా కానీ ప్రోగ్రాంల రూపంగా ఉండగా 2004లో అప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా అతను అడిగిన సీటు ఇక్కడ సిటీ దగ్గర ఎక్కడని అంటే అక్కడ కమలాపూర్ పోవాయా, కమలాపూర్లో చాలా మంది 20 మంది అడుగుతున్నారు, ఎవరి దగ్గర ఆర్థికంగా బాగా లేదు, అక్కడ అడిగిన వాళ్ళ దగ్గర ఎవరు డబ్బులు పెట్టే పరిస్థితి లేదు, కాబట్టి నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు మంచుకుంటుంది పో. 2004లో కమలాపూర్ నియోజకవర్గానికి పంపించడం జరిగింది. అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో నేను కూడా క్యాండిడేట్, ఆస్పిరెంట్ క్యాండిడేట్ను, ఇది పొత్తులో భాగంగా టీఆర్ఎస్ విడిచిపెట్టద్దు అని చెప్పి మేము ఢిల్లీ లేవన్న నరేంద్ర గారి ఇంటికారు కానీ మా డీసీ నివాస్ గారు ఢిల్లీలో ఈ పెద్దమనుషులు వెంకటస్వామి తెలంగాణ ఆ పొత్తులో చేయొద్దు కాంగ్రెస్ విడిచిపెట్టాలని కొట్టాడిన వాళ్ళు మేము. అప్పుడు అతను ఎక్కడైతే ఆడ టీడీపీ 20 ఏళ్ళు టీడీపీ ఉన్నాయి అక్కడ, 20 ఏళ్ళు 20 ఏళ్ళు 4 మూటల దామోదర్ రెడ్డి గారు కాన్స్టిట్యూన్సీలో 22 మూటల మంత్రిగా ఉండి 4 మూటల గెలిచి 20 ఇయర్స్కెళ్ళి అటు సాంగ్ అక్కడ కాంగ్రెస్ పొత్తులో భాగంగా టీఆర్ఎస్ వాళ్ళు తీసుకునేప్పుడు ఈటెల రాజేందర్ గారిని పంపిస్తే కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిపి అతనికి గెలిపేయడం జరిగింది. అప్పటికి దామోదర్ రెడ్డి మీద 20 ఉన్నారు కాబట్టి వ్యతిరేక కానీ టీఆర్ఎస్ బలంతో గెలిచింది ఏమి లేదు అక్కడ, అతను చెప్పినట్టుగా అతను తెలియదు, మేము ఉన్న వాళ్ళు మేము పట్టుకొని ఏడ్చినాం కాబట్టి. ఓకే, నువ్వు 2004 నుంచి 2008లో బై ఎలక్షన్ వచ్చింది, ఆ బై ఎలక్షన్లో మళ్ళీ గెలవడం జరిగింది, మళ్ళా 2010లో గెలవడం జరిగింది, 2008 బై ఎలక్షన్ వచ్చినప్పుడు 16 మంది 26 మంది ఉంటే 10 మంది గెలిచిన వాళ్ళు ఈటెల రాజేందర్ కూడా గెలిచింది, ఫ్లోర్ లీడర్ చేసిండు, రోడ్ లీడర్ చేస్తే సక్సెస్ఫుల్ గా అప్పుడున్న ప్రభుత్వానికి రాజశేఖర రెడ్డి గారికి హౌస్ లో గట్టిగా వాడిని వినిపించి గట్టిగా కొట్టాడి ఆయన. ఉట్టిగానే 2008 నుంచి 2010లో మళ్ళా బై ఎలక్షన్, 2009లో అప్పుడు హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీకి బైఫర్కేషన్ పేరు అక్కడ ఒక 4 మండలాలు మాయ కమలపూర్తి ఒకటి హుజూరాబాద్ పేరు తప్ప ఆడ మళ్ళా గెలిచింది. 2010లో బై ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ గెలిచింది, 6 మాటలు గెలిచింది. అతను ఊరికే పార్టీ వల్ల గెలిచిండు, మేము అతను బాగా ఏడొచ్చింది. 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి మంచిగా హౌజ్ లో అతను వాణి తెలంగాణ వాణి ఇప్పించి 2010 నుంచి 2014 వరకు అతను మీరు ఇన్ని సాగర సగం ఉన్నోళ్ళు ఎవరు ఉన్నారండి, మానవ ఆరోగ్యం నింపినప్పుడు ఎవరు ఉన్నారండి, వంట వార్పులు ఎవరు ఉన్నారండి, అతను జైలుకి వెళ్ళి రైల్లోకో మొత్తం భారతదేశంలో మా రైలు మా దగ్గర మా కాన్సెన్స్ లో కమలాపూర్ కాన్సెన్స్ వెళ్ళి కాజీపేట నుంచి ఢిల్లీకి వెళ్ళి లైన్ లో ఉప్పల్లో 24 గంటలు స్తంభింప చేస్తే మొత్తం హెలికాప్టర్లలో పోలీసు గెలి సెంట్రల్ గవర్నమెంట్ కదిలికి మొత్తం స్తంభించిపోయిన రూటు
అప్పుడు ఇక్కడ అంతా ఎరిపోయిందండి. ఇప్పుడు అవునండి, 2000 ఆయన ఆ ఉట్టిగా 10 మందికి ఇచ్చిందండి. అతను కొట్లాడు ఉద్యమంలో ఎంతో కష్టపడి ఎంతో పోయి ఉండదు, మొత్తం బాణి ఇప్పించి 2000 వాళ్ళ అందుకే అతను 2014లో వచ్చింది. 2014 ముందు ఈ మానవరావు కానీ మొత్తం ట్యాంక్ బండ్ మీద జరిగిన ఇవన్నిటి మీద పాల్గొన్నాడు. ఆయన జిల్లాకు ఒక్కొక్క 10 జిల్లాలలో అప్పటికి 10 రోజు 20 సభలు జరిగిపోవాడు. ఒకడే కంటిన్యూ 24 గంటలు తిరిగి మరి విద్యార్థి సంఘ నాయకులు ఉస్మాన విద్యార్థులు జైల్లోకి పోతే పైసలు పెట్టి జైల్లో మీద ఇప్పించింది ఎవరండి? వీళ్ళందరూ ఎక్కడున్నారంట? అప్పుడు అతను ఊరికే పదవి రాలేదు, బిచ్చమిస్తే రాలేదు. ఇంత కష్టపడి తెలంగాణకు చేస్తే అతను ఇచ్చింది ఏదో ఊరికే పదవులు ఇచ్చింది, గౌరవం ఇచ్చినట్టు ఇచ్చిన దానికంటే ఎక్కువ పని చేసింది. అతను ఎక్కువ పని చేసింది ప్రపంచంలో ఇప్పటి వరకు. ఆ తర్వాత 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక లాఠీ ఇరగకుండా ఒక ఫైరింగ్ చేయకుండా వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ చేస్తారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అతను 100,000 ఉద్యోగాలు ఇచ్చి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇప్పుడు గ్రూప్ ఫోర్ మొత్తం ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ గురించి నా అభిప్రాయం మీరు చెప్తా ఉన్నారు, నేను కూడా అదే నిశ్చిత అభిప్రాయంతో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బలహీన పట్టడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులే కారణం. కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద ఈ స్థితి రావడానికి అందులో బాగా రాజకీయ పదవులు అనుభవించి బాగా డబ్బు సంపాదించి అధికారం అనుభవించిన వాళ్ళు ఆ పార్టీని మోసం చేసిన వాళ్ళే ఎక్కువ కాబట్టి ఆ పార్టీకి అది వచ్చింది. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఒకటే అడిగాను నేను, మీరు దానికి తప్ప మిగతా సమానం చెప్తున్నారు. ఈటెల రాజేందర్ గారికి అవమానం జరిగింది, ఎక్కడ అవమానం జరిగినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు? దయచేసి బయట పెట్టండి బానిస భవన్ అని ఒక మాట అనేస్తే కాదు, ఎలా అనగలుగుతున్నారో చెప్పండి. 2014 కేసీఆర్, దానికి ముందు కేసీఆర్, దాని తర్వాత కేసీఆర్ అంటున్నారు, అంటే ఏంటో చెప్పండి. విపులీకరించి చెప్పండి. జస్ట్ లైక్ ఒక మాట అనేసి వదిలేస్తే కాదు కదా. బానిస భవన్ ఎక్కడ ఎప్పటి నుంచి అంటే మీ అసైన్మెంట్ ల్యాండ్స్ ఎంక్వైరీ చేసిన దగ్గర నుంచి అది బానిస భవన్ లాగా కనపడిందా మీకు? ఓకే, ఇప్పుడు అసెండ్ ల్యాండ్ గురించి ఈ దేవరాంజల భూముల గురించి కాదండి. అతను ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించండి అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేసి ప్రభుత్వానికి అతను నేను దొంగతనం చేసిన అనలేదు. సిట్టింగ్ జడ్జి తోటి ప్రభుత్వం ఎంక్వైరీ చేయమని ముఖ్యమంత్రి గారు కోరిండు. ఈ బానిస భవన్ ఎప్పుడైంది అని మీరు అనుకుంటే 15 నుంచి బాధపడుతున్నాము. కొంచెం ఇప్పటి వరకు నాయన నరసింహారెడ్డి గారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు మరి బాధపడిపోయిందని. ఇప్పుడు స్వామికౌంట్ గారు అంటూ విలువ లేకుండా మధుసూదన్ చారి గారు అంటూ వీళ్ళందరూ చాలా మంది వేరే గారికి ఇద్దాం. ఒక్క నిమిషం, మిగతా ముఖ్యమంత్రులకు ఈ ముఖ్యమంత్రికి ఇతరులను కలవడంలో తేడా ఉన్నమాట వాస్తవం. అసలు ప్రజలెవరిని కలవరన్నమాట వాస్తవం. ఎవరిని కలుస్తారో ఎవరిని కలవరో తెలుసుకోవడం అంత ఈజీ కాదు. వారికి కావాలనుకుంటే వారి ఇష్టమైతే వారిని పిలిపించుకొని మాట్లాడతారన్న మాట కూడా వాస్తవం. సైదిరెడ్డి గారు అవునన్నా కాదన్నా మీలాంటి పెద్దలకు ఎమ్మెల్యేలకు ఫారిన్ రిటర్న్ పీపుల్కి ముఖ్యమంత్రి గారి దర్శన భాగ్యం దొరుకుతుందేమో నాకు తెలియదు, కానీ మిగతా వాళ్ళెవరికి దొరకదు. 20-30 సంవత్సరాల నుంచి అతి సన్నిహితంగా మెదిలిన వాళ్ళకే అపాయింట్మెంట్స్ లేవు. ఉద్యమకారులను కానీ సామాన్య ప్రజలను కానీ ఎలివేటెడ్ పీపుల్ని కానీ ఎలైట్ పీపుల్ని కానీ ఒక్కొక్క రంగానికి నిష్ణాతులు కానీ వారంతా ముఖ్యమంత్రిని కలవాలనుకున్నా కలవలేని పరిస్థితి అయితే ఉంది. అదొక్కటే కారణం కాదు కదా, చాలా కారణాలు రావాలి. వీరయ్య గారు గురించి చెప్పాలనుకున్నప్పుడు 2014లో తాను అధికారంలోకి రావడం కంటే ముందు కేసీఆర్ గారితో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 2-3 సందర్భాలు కాస్త ఎక్కువసేపు ఆ సంభాషణలో నేను కూడా పాల్గొన్నాను, లోతుగానే చర్చల్లో పాల్గొన్నాను. అందుకని ఆ తర్వాత కూడా చూస్తున్నాం ఒకటి 2 సందర్భాల్లో టెలిఫోన్ సంభాషణలను కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి డెఫినెట్గా రాష్ట్రంలో చర్చనీయాంశం, అందులో సందేహం లేదు. సహజంగా ఇప్పుడు టీఆర్ఎస్లో నాయకులుగా ఉన్న వాళ్ళు ఇవి బహిరంగంగా ప్రశ్నించడం అంత సులభం కాదు, ఆంతరంగికంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. కానీ
మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఖచ్చితంగా ఈ వ్యవహార శైలి మార్చుకోవాల్సినటువంటి సందర్భాలు విధానాలు ఉన్నాయి. టిఆర్ఎస్ లో టిఆర్ఎస్ నాయకత్వంలో మార్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. రెండోది, వారు మొదటిసారి ముఖ్యమంత్రిగా కాబోతున్న సందర్భంలో కూడా నేను కలిశాను. వారిని అభినందించడం కోసం వెళ్ళినప్పుడు వారు ఒక మాట చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పుచ్చలపల్లి సుందరయ్య గారు నెలకొల్పినటువంటి విలువలను నేను పునరుద్ధరిస్తాను అని చెప్పేసి అన్నారు. సరిగ్గా ఈ వాక్యం ఆరోజు చెప్పారు. కానీ ఆ తర్వాత ఎప్పుడు ఆ విలువలు వారు గుర్తుపెట్టుకున్నట్టుగా లేదు. మనందరికీ తెలిసినటువంటి విషయం. అట్లానే మనమే అనేక సందర్భాల్లో చర్చించాను. నేను ముందు మాట్లాడినప్పుడు కూడా ఉదాహరణ చెప్పాను. మంత్రులు ఉంటారు, వాళ్ళ శాఖలు ఉంటాయి, వాళ్ళు లేకుండానే ముఖ్యమంత్రి సమీక్షలు చేస్తారు. ఇవన్నీ కూడా డెఫినెట్ గా చర్చనీయాంశాలు. అవి ఖచ్చితంగా చర్చించాల్సిందే, టిఆర్ఎస్ మార్చుకోవాల్సిందే. అయితే నేను చెప్పదలుచుకున్న విషయాలు ఏమిటంటే, ఈ విషయాలన్నింటిలో, అది నాయకత్వం వ్యవహార శైలి విషయం కావచ్చు, పరిపాలనా వ్యవహారాల విషయం కావచ్చు, ఆ ప్రభుత్వం అనుసరించేటువంటి ఆర్థిక విధానాలు కావచ్చు, ప్రజాస్వామ్య విషయాలు కావచ్చు, ఈ లౌకిక విలువలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇట్లా అనేక విషయాలను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు టిఆర్ఎస్ కంటే బీజేపీ ఎట్లా మెరుగైందని కేసి మన ఈటల గారు అనుకున్నారు. చెప్పాలి. చెప్పకపోతే ప్రజలు ఎట్లా అంగీకరిస్తారు? ఖచ్చితంగా ఈ అన్ని విషయాల్లోనూ ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఒక్కొక్క విషయంలో టిఆర్ఎస్ కంటే బీజేపీ ఎట్లా మెరుగైందో ఆయన చెప్పి మెప్పించాలి తెలంగాణ ప్రజల్ని. మెప్పించకుండా ఏకంగా నేను బీజేపీలో చేరుతున్నాను అని అంటే, ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్పినట్టుగానే ఉంటుంది. కేసీఆర్ ని కొట్టాలనంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ ఉంటే తప్ప కొట్టలేడు కాబట్టి చేరుతున్నాడు అనేది ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్పారు. అదే నిజమైతే అప్పుడు ఈటల గారు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరబోతున్నారు అనేది అంగీకరించినట్టే అవుతుంది. అయితే ఈ మాట బీజేపీ నాయకులు అన్నారు, ఈటల గారు చెప్పలేదు. కాబట్టి నేను ఈటల గారి నోట్లో ఆ మాటలు పెట్టలేదు. కానీ ఈటల గారు ఆ వివరణ ఇవ్వాలి. ఎందుకు బీజేపీని చూజ్ చేసుకున్నారు? ఏ విధంగా టిఆర్ఎస్ కంటే బీజేపీ బెటర్ అనుకున్నారు? మొత్తం ఈటల రాజేందర్ గారి చరిత్ర విద్యార్థి దశ నుంచి, ఎందుకంటే బీజేపీ నాయకులు విద్యార్థి దశ గురించి కూడా గుర్తు చేశారు కాబట్టి నేను విద్యార్థి దశ గురించి కూడా మాట్లాడతాను. ఈటల రాజేందర్ గారి విద్యార్థి దశ నుంచి మొదలు పెడితే నిన్నటి వరకు ఆయన చరిత్ర అంతా కూడా బీజేపీ ఆ రాజకీయ విధానాలకు వ్యతిరేకం, బీజేపీ అనుసరించి ఆర్థిక విధానాలకు వ్యతిరేకం, పరిపాలనా విధానాలకు వ్యతిరేకం, విలువలకు, బీజేపీ అనుసరించే విలువలకు వ్యతిరేకం. అంటే బీజేపీతో ఏ విషయంలోనూ ఈటల రాజేందర్ గారికి ఏకాభిప్రాయం లేదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. విద్యార్థి దశ నుంచి నిన్నటి వరకు కూడా ఉన్నట్టుండి ఈ రోజు బీజేపీ ఎట్లా మంచిది అవుతుందండి? దీనికి సమాధానం ఈటల గారు చెప్పాలి కదా. చెప్పకపోతే ఎట్లా కరెక్ట్? అది బీజేపీ నాయకులు చెప్తే లాభం లేదు. ఈటల రాజేందర్ గారు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మధ్యలో ఆయన వ్యాపారవేత్తగా మారారు కదా. ఎస్, వ్యాపారవేత్తగా మారిన తర్వాత కూడా కొన్ని విలువలు ఆయన మార్చుకోలేదు, కొన్ని పద్ధతులు ఆయన మార్చుకోలేదు. బీజేపీతో ఆయన విభేదం ఏవి, ఏ రోజు ఆయన కాంప్రమైజ్ కాదు. పైగా ఆయన ఎంచుకున్న రాజకీయ పార్టీ తాను వ్యాపారవేత్త అయిన తర్వాత ఎంచుకున్న రాజకీయ పార్టీ కూడా ఒక ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీల లక్షణం ఏంటి? ఈ దేశంలో వచ్చిన అనేక ప్రాంతీయ పార్టీలను చూస్తే ఇది టాటా ఆధిపత్యము, బిర్లా ఆధిపత్యము, లేదా అంబానీలు అదానీల ఆధిపత్యము కాదు. దేశంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చిన్న పారిశ్రామికవేత్తలు, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు కూడా నిలబడగలగాలి, నిలదొక్కుకోగలగాలి, వాళ్ళు కూడా బాగుపడాలి. ఆ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందితే తప్ప ఉపాధి అవకాశాలు కూడా పెరగవు అనేటువంటిది ఆర్థికవేత్తలు కూడా చెప్పే విషయం. వీటన్నిటి విషయాల్లో ప్రాంతీయ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలతో భిన్నమైనటువంటి విధానాలు సహజంగా ఉంటాయి. ఆ నేపథ్యం నుంచి బహుశా ఆయన ఎంపిక చేసుకుండొచ్చు. ఇప్పుడు అందుకని ఈరోజు ఈటల రాజేందర్ గారు సింపుల్ గా బీజేపీని నేను ఎంచుకున్నానంటే మాత్రం కుదరదు. వారు ఖచ్చితంగా చేసుకోవాలి. చిన్న బ్రేక్ తీసుకొని చర్చను కొనసాగిద్దాం. ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చే వారం తాను బీజేపీలో చేరనున్నట్లు ఈటల రాజేందర్ చెప్పారు. అది ప్రగతి భవన్ కాదని బానిస భవన్.